ఫర్ రిపోర్ట్ ఇక హైదరాబాద్ కి సంబంధించి మంత్రి కొండా ప్రజాప్రతినిధుల పంచాయతీ ఢిల్లీకి చేరింది వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు రేపు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరిన వరంగల్ ఎమ్మెల్యేలు కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నారు అంతకు ముందు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వరంగల్ ప్రజాప్రతినిధులు మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు పరకాల నియోజకవర్గంతో పాటు సిటీలోనూ పార్టీ వ్యవహారాలు పాలనాపరమైన విషయాల్లో జోక్యం కొండా వర్గీయులు చేసుకుంటున్నారంటూ కూడా ఆయన దృష్టికి వెళ్లడం జరిగింది అయితే కార్యకర్తల అత్యుత్సాహం వల్లే నేతల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు పార్టీ అంతర్గత విషయాలను పరిష్కరించుకుంటామని తెలిపారు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుండి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ చందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి వార్ కాస్త ఇప్పుడు గాంధీ భవన్ చేరింది ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏఐసిసి వారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్సికి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మంత్రి కొండా సురేఖ పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆమెని క్యాబినెట్ నుంచి భర్త రాఫ్ చేయాలంటూ కూడా ఆమె 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 పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నిన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దేవదాస్ మున్సికి ఫిర్యాదు చేస్తే ఈరోజు ఉదయం ముఖ్యంగా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి హైదర్గోడ్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వీరంతా కూడా కొండా సురేఖ పైన ఫిర్యాదు చేశారు ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా కొండా సురేఖ వర్గీయులు వర్సెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్గీయుల మీద ప్రధానంగా వార్ నడుస్తుంది ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించిన టువంటి వర్గీయులు ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కలగజేసుకుంటూ వారందరిని పైన కూడా పెత్తనం చెలాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి వారు కాస్త ప్రస్తుతం హైదరాబాద్కి చేరింది గాంధీభవన్కి చేరింది ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి అంశంలో ఉదయం స్పందించడం జరిగింది కొంతమంది కార్యకర్తల అతిస్తాహం వల్లే ప్రస్తుతం నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొనేటువంటి అంశం కూడా ఆయన ఈ సందర్భంగా జరిగింది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ కానీ అటు ఇతర ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్నటువంటి వారికి సంబంధించి మేము పరిశీలన చేస్తున్నాము దీనిపైన సీఎంతో మాట్లాడిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం అనేటటువంటి అంశాన్ని కూడా ఉదయం ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒకవైపు పీసీసీకి మరొక వైపు ఏసీసీ ఇన్ఛార్జికి సైతం ఫిర్యాదు చేసిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో వీరి నిర్ణయానికి కాదంటూ ముఖ్యంగా వీరు సీఎంతో మాట్లాడిన తర్వాత ఏదొక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక హామీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఆలోచనని ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రేపు సిడబ్ల్యూసి సమావేశం ఉంది అనుకున్నారు కానీ ఆ సిడబ్ల్యుసి సమావేశం రద్దయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేపు ఏసీసీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది కేసీ వేణుగోపాల్ని రేపు ఢిల్లీ వెళ్ళి ఎమ్మెల్యేలంతా కలిసి ఫిర్యాదు చేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఒకవైపు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి అతిక్రమించి ముందుకు వెళ్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు చెప్పడం జరిగింది మరి పిసిసి దృష్టికి తీసుకొచ్చినటువంటి ఈ అంశాన్ని ప్రస్తుతం ఆయన ముఖ్యంగా ఈ నేతల మధ్య సయోధికి వృద్దిచి అందరిని కూడా ఒకే తాటిపైకి తీసుకొస్తామనేటటువంటి భరోసా కూడా ఇచ్చినప్పటికీ వీరు మాత్రం ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్కి ఫిర్యాదు చేస్తే మాత్రం పీసీసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్కి సంబం జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పరకాలకు సంబంధించినటువంటి రేవురి రెడ్డి కానీ అదేవిధంగా ఈస్ట్ వెస్ట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనే వార అనేది కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిసిసి ఏ విధంగా ఆ అంశంలో ముందుకు వెళ్తుంది అదేవిధంగా వీళ్ళు నిజంగానే ఆ ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తే అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఒకవైపు కొండా సురేఖ పైన గత కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశం పైన కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత అవి కూడా పెద్ద దుమారాన్ రేపై అప్పటి నుంచి కూడా కొండా సురేఖ పైన కొంత అధిష్టానం కూడా కొంత ఫోకస్ చేసింది దీనిలో భాగంగా తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ వర్గీయులకు సంబంధించినటువంటి పెత్తనం ఎక్కువైపోయింది ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో వారందరినీ కూడా తొక్కి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది కొండా సురేఖ పైన అన్నది మాత్రం చూడాలి ఒకవేళ కొండ సురేఖ పైన ఏమాత్రం పిసిసి మాత్రం వెనక్కి తగ్గినా సరే ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఆ ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరొకవైపు పిసిసి చేసినటువంటి హెచ్చరికలను ఆ ఎమ్మెల్యేలు పాటిస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని